కర్నూలు జిల్లా ఆదోని టికెట్ ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ఆదోనిలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు అరాచకాలతో ప్రజలు విసుగు చెందారని, ఖచ్చితంగా తన గెలుపు గ్యారంటీ అంటున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పార్థసారథి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడుతోనూ కర్నూలు ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీలు పొత్తుల భాగంగా కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించిన నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు డాక్టర్ బీజేపీ అభ్యర్థి ఏదైతే ఉందో డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్పండి, ముందుగా మహా టీవీ నుంచి కంగ్రాచులేషన్ మీకు. మీ ఎలా ప్రచారం సాగుతుంది మీ అక్కడ, అసలు ఊహాత్మకంగా అక్కడికి మీ బీజేపీ అధిష్టానం అక్కడ కేటాయించడం ఎలా జరుగుతుంది అంటారు సార్? బ్రహ్మాండంగా ఉందండి. వచ్చిన తర్వాత పెద్దలందరినీ కలిశాం. అటు మూడు పార్టీల సమన్వయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎంతోమంది పెద్దలు ఉన్నారు. మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో ఇంతకుముందు ఈ క్యాడర్ని కాపాడుకుంటూ ఇప్పటికీ కూడా చెక్కు చెదరని కంచుకోటలాగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒక వైపున, అలాగే ఆవేశంగా ఉన్నటువంటి ఏదో రకంగా ప్రజలకు మంచి చేద్దాం ప్రశ్నిస్తామనే గొంతుకుతో ఉన్నటువంటి జన సైనికులు ఒకవైపు, వాళ్ళు కూడా కలిసికట్టుగా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్త అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు స్పష్టమైన యాక్టివిటీ, అయ్యా ఆదోని ప్రజల్ని కాపాడుకోవాలి, ఆదోని నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, అయ్యా ఈరోజు దాకా కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి ఆదోనిని మళ్ళీ అభివృద్ధి వైపున నడపాలి అంటే తప్పనిసరిగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. అదేవిధంగా ఇక్కడ తప్పని కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నేను తప్పనిసరిగా గెలవాల్సిందే అని అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. మా కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మీనాక్షి నాయుడు లాంటి పెద్దలు, అనుభవజ్ఞులు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఇన్ఛార్జిగా ఉండి ఒకదాటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎందుకంటే తీసుకురావడం, మిగతా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు చేస్తామని చెప్పడం, అలాగే జనసేన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించి అందరూ కూడా ఒకతాటి మీదకి రావడం ఇక్కడ గొప్ప విషయం. మీరు చూస్తుంటారు అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు జరుగుతున్నాయి. టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పోతే అటు ఇటు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క ఆదోని నియోజకవర్గంలో మాత్రమే మూడు పార్టీల కూటమి బ్రహ్మాండంగా సెట్ అయింది, ఫిక్స్ అయింది, మంచి సింక్ అయింది. ఈరోజు విజయదశగా నిన్నటి మొన్నటి దాకా భారతీయ జనతా పార్టీకి అనౌన్స్ చేసే టీటు ఇంకేముందిలే మా హాయిగా ఉంటాం అనుకునే వాళ్ళు నిద్ర లేకుండా అయిపోయింది. రెండు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. అంటే ప్రధానంగా వైసీపీ ఒకటే ప్రసారాచరణ చేసుకుంటుంది, ఆయన నాన్ లోకల్ అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చుంటారు? అయ్యా నా కావాలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించిన మంది మార్బలం అంతా ఏదో ఒక రకంగా కరుడు కాబట్టిన ఏదో ఒక రకంగా అపవాదులు వేయాలి, బురద జల్లాల ఉద్దేశంతో నన్ను నాన్ లోకల్ అనే ప్రచారం చేస్తా ఉన్నా. నేను ఎక్కడ నాన్ లోకల్ అండి? 2019లో కర్నూలు పార్లమెంటుకు నేను అభ్యర్థిగా పోటీ చేశాను. అంతెందుకు? ఈ రోజు దాకా కూడా ఆదోనిలో నేను ఒక డెంటల్ క్లినిక్ నడుపుతా ఉన్నాను, నేను వృత్తిరీత్యా డాక్టర్ని అక్కడ క్లినిక్ నడుపుతా ఉన్నాను, నాకడ పొలం ఉంది, ఇల్లు కూడా ఉంది, అయితే చాలా కావాలనే నేను నాన్ లోకల్ అనే వాదాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. ఇది సరైంది గారు, నేను పక్కా లోకల్, అక్కడ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆదోని నియోజకవర్గంలో డిసైడ్ ఫ్యాక్టర్ మొత్తము గెలిపోవటం చేసేది ముస్లింలని, ముస్లింని భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంది అంటారు అక్కడ. మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేయడం వల్ల అటువంటి వైసీపీ వాళ్ళకు ఒక అస్త్రంలాగా తయారైంది. ఇది వాళ్ళు చెప్పే వాదన ఏంటి, ఏ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాబట్టి ముస్లింలు ఓటేయ్యరు అని. ఎందుకండి ఓటే అయ్యండి? ఎన్నికలు స్పష్టంగా ఆదోనిలో జరుగుతుంది, ఒకే ఒక ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా మీద జరుగుతుంది. ఇది ఒక రెఫరెండం అనుకోండి. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న సాయిప్రసాద్ రెడ్డికి ఓటేయాలా లేదా మార్పు కావాలా అనే ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే ఊరు బాగుపడదు, అభివృద్ధి చెందదు, సంక్షేమ పథకాలు రావు, వచ్చినవన్నీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బంధువర్గానికి సరిపోతాయి, ప్రజలను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం. అంతెందుకండి, రాష్ట్రమంతా ఒక ఎత్తు, ఆదోని ఒక ఎత్తు అన్నట్టుగా 144 మున్సిపాలిటీల్లో మొట్టమొదటి మున్సిపాలిటీ ఆదోని, అతి తక్కువగా అభివృద్ధి చెంది, అసలు అభివృద్ధి చెందని మున్సిపాలిటీ ఆదోని. దీనికి కారణం అక్కడ ఉన్నట్టు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ ఊర్లో జరుగుతున్న భూ కబ్జాలన్నీ కూడా ఆయన చేస్తున్నవి కాదా అంటున్నాడు, అక్రమంగా మద్యం అమ్ముతున్నది ఆయన కాదా అనుకున్నాడు, మట్కా ఆడిస్తున్నది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా అని అడుగుతా ఉన్నారు, ప్రజలను అరాచకం సృష్టిస్తున్నది, రౌడీజం గూండాయిజం చేస్తుంది వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పట్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు,
వాళ్ళు కూడా ఎంతో మంది మాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, అయ్యా మా భూమి పత్రాలు లాక్కున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మేము పక్కకు వస్తే మా మీద కేసులు పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు, మేము నలిగిపోతున్నామని ఎంతో మంది ఫోన్ చేస్తారు. ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది, వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే కూటమికి ఓటేస్తామని వేచి చూస్తా ఉన్నారు. ఇది ప్రధానంగా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో ఆదోని నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిని గెలిపించేందుకు శాసకులో కృషి చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. Thank you.